హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ పల్లీలతో చికి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ఒక కప్పు, ఇలాచీ పౌడర్ అలాగే ఒక కప్పు షుగర్. ముందుగా పల్లీలని మిక్సీ జార్లో కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక ప్లేట్కి రాసిపెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక పౌడర్ లాగా బరకగా అయింది. దీన్ని మనం వాడుకుంటాం చివరిలో. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందాక తీసుకున్నటువంటి షుగర్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న షుగర్ని గరిటెతో కలుపుతూ ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కలపడం మాత్రం ఆపేయకూడదు. ఒకవేళ కలపడం ఆపేస్తే మొత్తం అంతా షుగరు అడుగంటిపోతుంది. సో మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. షుగరు ఇలా కలుపుతున్నప్పుడు మొదట పెద్ద పెద్ద క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత మెల్లగా బ్రౌన్ కలర్లోకి మారేసి తర్వాత మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, మెల్ట్ అవుతుంది. తర్వాత కొంచెం పెద్ద పెద్ద క్రిస్టల్స్ లాగా ఫామ్ అయింది. తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ఇప్పుడు చూడండి, చిన్నగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలాగ మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా చూడండి బాగా మెల్ట్ అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లి పౌడర్ని కూడా వేసేసి ఉండలేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది. సో దీన్ని మీరు కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని అంతటినీ కూడా ఇందాక నెయ్యి వేసి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్కి, దాంట్లోకి మొత్తం అంతా వేసేసుకుని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇది చల్లారాక ఒక 8x8 కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే ఈ రెసిపీ మనకు 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.